ప్రేక్షకులకు నమస్తే. మూడు రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు, మాట తిప్పినా మడమ తిప్పినా వైసీపీ నేతలు అంటూ కనిగిరి టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని నిర్మాణాన్ని ఒప్పుకుంటున్నానని ప్రకటించి ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు తెరమీదకు తెచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు అని టీడీపీ నాయకులు ఆరోపించారు. రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలను 29,000 మంది రైతులు త్యాగం చేస్తే ఈరోజు ఆ రైతులకు మోసం చేశారని వారు విమర్శించారు. నల్ల జెండాలు, ప్లేకార్డ్స్ పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచమల శ్రీనివాసులరెడ్డి, గాయం తిరుపతి రెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, బ్రహ్మం గౌడ్, జంషీర్ అహ్మద్, గండికోట రమేష్, బుల్లా బాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా నిన్నటి దినం అంటే 31/7/2020 నాడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక బ్లాక్ డేగా, దుర్దినంగా మనము ప్రకటించుకోవటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు చట్టాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు మన రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలన్నీ మొత్తం కూడా తెలిసి మూడు రాజధానులు, అదేవిధంగా సిఆర్డీఏ ఈ రెండు బిల్లులు కూడా ఈ గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి బిల్లుని చట్టం చేయటం అనేది ఘోరమైన పరిస్థితి. ఇది ఆ చట్టం అనేది ఈరోజు 13 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నా గానీ అతని ఒంటెత్తు పోకడతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ తీసుకుంటా ఉన్నారు. ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ మూడు రాజధానులు అనేది తీవ్రంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కనీసం 30,000 ఎకరాలు ఉండేటువంటి భూమి విజయవాడలో రాజధాని నిర్మించడం మాకు ఆమోదయోగ్యమని చెప్పినప్పుడు మాత్రమే పాప రైతులు కూడా ఏకపక్ష నిర్ణయంతో పార్టీలకు అతీతంగా వాళ్ళు ఈ భూమిని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి త్యాగాలను కూడా మర్చిపోయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పాలు చేయటం ఆయన యొక్క ఒంటెద్దు పోకడికి, నియంత పరిపాలనకి నిదర్శనంగా తెలియజేసుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రం తన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి గవర్నర్ తోటి ఈ విధమైనటువంటి ఒక ఒంటెత్తు పోకడ నిర్ణయాలని తీస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజల యొక్క మనోభావం దెబ్బతినే విధంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో, ఏ అంధకారంలో మిగిలిపోతుందో అని చెప్పి మేము భావించి మాకు న్యాయం జరగాలి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. లేటెస్ట్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.